चिकन फ्राइड राइस। ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాసపువ్వు, జాజికాయ, జాపత్రి, 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, 5 పచ్చిమిర్చి గాట్లు పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చినాయి. చికెను, పచ్చి కొబ్బరి తురుము 1/3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూను వేసుకోవాలి. చికెన్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, పచ్చి కొబ్బరి 3 స్పూన్లు ఇవన్నీ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గనివ్వాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది. పుదీనా, కొత్తిమీర వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై అయింది. రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని కలుపుకోవాలి. రైస్ వేసుకొని కలుపుకొని 2-3 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. రెండు 3 నిమిషాలు ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.